మానవ శరీరంలో ఎన్ని నాడులు ఉన్నాయి, ఎన్ని ఉపనాడులు ఉన్నాయి, ఎన్ని అవయవాలు ఉన్నాయి, ఎంత మాంసగోళం ఉంది, ఎంత రక్త ప్రవాహం ఉంది, ఎంత జీర్ణకోశం ఉంది, ఎంత పిత్తాశయం ఉంది, ఇవన్నీ ఏం చేస్తున్నాయి, ఎవరు నడిపిస్తున్నాడు వాడికి. మీరు టీవీలో ఎప్పుడు ఏమిటంటారండి దానికి సీడీ తయారు చేసి హార్ట్ పేషెంట్కు సీడీ తయారు చేసి టీవీలో చూపిస్తున్నాడు ఒక ఆయన, ఆ టీవీలో ఆ మనసు యదా గుండెకాయ ఇలా కొట్టుకుంటుంది. అయితే ఇంకో ఆయన దీన్ని చీర్చి చూద్దామంటే భాగాలు భాగాలు చేసిన మాంసమే కానీ ఏం లేదు దాంట్లో. నేను చెప్పాను ఆ గుండెని చీర్చయ్యా నువ్వు, దాంట్లో ఏముంది, మనం ఎందుకు ఆడుతున్నాయి, దాని చుట్టూ ఎన్ని నరాలు ఉన్నాయి, ఒక సాలెపురుగు జాలగట్టినట్టుంది, ఒక సాలెపురుగు జాలగట్టి ఈగల కొరకే కడుతుంది, అది కట్టితే ఎంత దాని జిగురుంటుందో దానికంటే పదింత రేట్లు ఉన్నాయి. ఎవడు పెట్టి అవేవే నడుస్తున్నాయి, ఎట్లా నడుస్తున్నాయి, దానికి డీజిల్ లేదు, పెట్రోల్ లేదు, హ్యాండిల్ లేదు, స్టార్టర్ లేదు, బ్రేక్ లేదు, ఎలా నడిచింది, కానీ దాన్ని బయటికి తీసావు, ఇంకా కొట్టుకుంటూనే ఉన్నది. మీరు వినండి, కొన్ని రోజు కొన్ని నెలల క్రితం బెంగళూరు నుండి గుండెకాయని తీసుకొని వచ్చి ఇక్కడ అతికిచ్చారు, అది కొట్టుకుంటూనే ఉన్నాయి. ఏముంది దాంట్లో అంటే ఒక ఆయన శాస్త్రజ్ఞుడు, ఇప్పుడు అవన్నీ ఏదో పేర్లు చెప్పదు, నేను ఆ సంశోధన చేసేటప్పుడు అంటే రీసెర్చ్ చేసేటప్పుడు నేను అడిగితే, నేను ఇప్పుడు చచ్చిన వాడిని గుండెకాయకు వస్తాను, చచ్చిన వాడిని గుండెకాయలు ఏముంటుంది రా పిచ్చుడా, జీవంతం ఉన్నే పిల్ల ఎప్పుడైతే ఇది తడపడిస్తుందో అది అంతిమ దశ వచ్చింది తెలుసుకొని ఆ గుండెకాయని తీని, అప్పుడు దాన్ని కోసి చెండాడి చూడు, దాంట్లో ఏమైనా దొరికితే నీవేమంటే అది ఛాలెంజ్. కర్మానికి ఒక మేక దొరికిందండి, మేక అండ్ మనుషులు అంటే కష్టమే కదా, మేక దొరికింది చూద్దామన్నాడు. సరే అన్నా, ఆయన డాక్టర్ అండి, ఆయన మంచి వైద్యుడు, వారణాసిలో ఇది జరిగిన విషయం. అయితే ఆ మేక ఉంది సార్, ఇప్పుడు దీన్ని మనం పట్టుకొని చేద్దాము, ఆ మేక యజమాని అడుక్కుందాము, కావలసిన డబ్బులు ఇచ్చేద్దాము అన్న, ఏమైనా చేసుకోయా, తీ చూడు. మేము కూర్చున్నది ఏడనండి గంగా తటాకంలో, పంచగంగా దీనిపైన ఘాట్ పైన కూర్చున్నాం. నా అంటే నా సహపాఠిలో ఒక నలుగురు ఉన్నారు, మా ప్రొఫెసర్ గారు, ఆయన వైస్ ఛాన్సలర్ గారు కేశవదేవి శాస్త్రి గారు పక్కలో ఉన్నారు. ఏమిట్రా ఇది ఏం పెట్టినవరా నీవు అని తిట్టారా నాకు. గురుజీ తుమి కాయ మనోనక, వాళ్ళు మరాఠీ మాట్లాడేవాళ్ళం మేము, గురుజీ గురుజీ తుమి కాయ మనోనక థోడే పగుదా తో కారతూకి ఎక్కి పోగదు, వాడు తీస్తాడేమో చూస్తాం. పెద్ద ఆ వారాణసి క్షేత్రంలో గొప్ప గుండెకాయ డాక్టర్ ఆయన. సరే అన్నారు, కటికవాన్ని పిలుచుకొని వచ్చారు, దాన్ని తీశారు, పాపం చీల్చారు, లోపలికి వెళ్ళి గుండె బయటికి తీశారు. ఇట్లా పట్టుకుంటే అది ఎగురుతుంది, ఎగురుతుంది, ఒక సెకండ్కు 145 టోకలు ఇస్తున్నది బయట, లోపల కాదు బయట. గణేరం పెట్టుకోండి డాక్టర్ గారు అన్నాను, దాన్ని చూస్తూ పోండి మీరు. నాకు కేశవ శాస్త్రి గారు తిట్టేవాడు, ఏమిటి రాదు, ఏమిటి చేస్తున్నావు, మీరు ఉండండి సార్, ఇది ఒకటి ఎక్స్పెరిమెంట్ చేసి నేను డిగ్రీ సాధిస్తానని. నేను 148 సార్లు అది కొట్టుకోవడం చూసి ఆయన ఇప్పుడు మానదా ఇంతే ఉంటుందా అన్నారు. నేను నాకు అదంతా తెలియదు, నేను డాక్టర్ కాను, మీరు మీరు చెప్పండి, నేను గొప్ప గుండెకాయ డాక్టర్లు, నేను చెప్పాలి. ఆ తర్వాత దాన్ని నరాలని కత్తిరించాడు, కొట్టుకుంటూనే ఉండదు, ఆ లోపల అతుకుబట్టే ఉంటాయి కదండి నరాలు, దాన్ని దాన్ని కత్తిరించాడు, కత్తిరించేస్తే అది కొట్టుకుంటూనే ఉన్నది, అది ఆగలేదు. ఏమయ్యా డాక్టర్ కొట్టుకుంటున్నది, అప్పుడు కేశవ శాస్త్రి గారు ఉన్నారు, ఏమయ్యా నువ్వు డాక్టర్ పెద్ద అని చెప్పుకుంటావు, అన్నీ కట్ చేసినా ఇంకా కొట్టుకుంటున్నావు కదా, వాళ్ళు కొంచెం సహకారం చేసిరు నాకు. ఆ తర్వాత ఏమైనా ఏమని ఈ చేతులు కొట్టుకుంటుంది కింద పోతుందేమో అన్న, పెట్టండి అని. అక్కడ తంతెల మీద రాయి ఉందండి, తంతెలు రాళ్ళ తంతెలున్నాయి, దాని మీద పెట్టారు, దీని మీద పెడితే కొట్టుకుంటుందేమో, ఉష్ణం దాని నుంచి వచ్చిందేమో అన్నాడు. అలా దిగుతూ 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 నదిలోకి వెళ్ళాము, తంతెలు దిగి నదిలోకి వెళ్ళాం. నది నీళ్ళు ఎలా ఉన్నాయి డాక్టర్ గారు అంటే చల్లగా ఉన్నాయి, మళ్ళీ నీళ్ళలో పట్టండి అన్న, నీళ్ళలో పడితే
కొడుతూనే ఉంది. ఆ సంఖ్య మాత్రం దానికి తప్పలేదు, అది అలసిపోయాడు. లేదండి, దీన్ని ఆపరేషన్ చేసి చూద్దామన్నాడు. చేయండి డాక్టర్ గారు, ఆయన అసిస్టెంట్, ఆయన ఇంటనే ఉన్నారు. తర్వాత చెప్తాను ఇదంత కారణం ఏంటి అని. ఆ తర్వాత దాన్ని ఆపరేషన్ చేశారు, రెండు చేశారు. రెండు చేస్తే ఇది ఇక్కడ కొడుతుంది, ఇది ఇక్కడ కొడుతుంది. రెండు విడివిడిగానమ్మా రెండు కొడుతున్నాయి. మళ్ళీ దానికి నాలుగు చేశారు, నాలుగు కొడుతున్నాయి. ఇలా దానికి 100 భాగాలు చేసేసారు. గంటన్నర తర్వాత ఆగిపోయింది, 100 భాగాలు అయినాక. అమ్మ డాక్టర్ గారు దాంట్లో ఏముంది మిషన్ చూడండి, ఏముంది, ఏం లేవు, మనతో మాంసం, మాంసం ముద్ద, ఏమీ లేదు, నథింగ్. ఇప్పుడు చెప్పండి డాక్టర్ గారు, ఏమి లేనటువంటిది ఎలా నడిచింది? అప్పుడు అంటాడు, లేది లేనిది లేదు అనకుండా ఉన్నది అనుకుంటూ పోవడం మంచిదే. ఈ శరీరంలోని పదార్థాలే తమ తాము అన్ని అంగములు పనిచేస్తున్నాయి. నాకు ఆకలి కాలేదంటారు, నాకు ఆకలి అయింది అంటారు. అన్నీ అనుకుంటామే మనము, అది ఎక్కడి నుంచి వస్తున్నది, ఎలా అవుతున్నది, ఏం చేస్తున్నది, ఆ రక్తానికి రక్తం పోతున్నది, మాంసానికి మాంసం పోతుంది, మలినానికి మలినం పోతున్నది, ఎలా పోతున్నది, ఎవడు దానికి చేస్తున్నాడు. మన శరీరంలో జరిగేటువంటి దాన్నే మనం గుర్తించినప్పుడు ఈ ప్రకృతి సృష్టి లోపల ఇది కాదు, ప్రకృతి చేసింది చెప్పండి, ఏం చెప్పాలయ్యా? సర్వసాధక వరేణ్యుడైనటువంటి వాడు పరమేశ్వరుడు ఉన్నాడు సత్యం. ఇదియే మా వేదం చెప్పింది, ఇదియే మన భూమి భారతంలో ఉండేటువంటి యొక్క ముఖ్యమైన తేజ సంకులితమైనటువంటి యొక్క ఫౌండేషన్ అట్ట వాడ. అందుకోసం ఇది మా భారతం, మన భారతం. యావత్ ప్రపంచానికి చూపించేటువంటి తేడ తెల్ల ఒక్క భారతదేశంలో ఉండేటువంటి వేద విజ్ఞానం. వేదం కేవలం చదవకండి ఆర్యులారా, దానిలోని సారాంశం చూడండి. ప్రతి అక్షర పంక్తి, ప్రతి పదపంక్తి, ప్రతి రిషభంక్తి, ప్రతి హ్రస్వం దీర్ఘం, ఉదాత్త అనుదాత్తం, సర్గ విసర్గాల్ని క్షుండంగా దాన్ని తీసి పరికించి చూసినట్లయితే మీకే అర్థమవుతుంది ఎంత రహస్యం ఉందో. అలాంటి రహస్యాన్ని ఈ నదీ నదుములు, ఈ పర్వత శ్రేణులు, ఈ ప్రకృతి, మన శరీరం ఏదో ప్రకృతి అదే.